Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇందులో ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా విషయానికి కనుక వచ్చినట్లయితే మనకు ఈ నెల పదహారవ తేదీన వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన ఐదు వేల ఐదు వందల రూపాయలను అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరిగింది అయితే ఆ విడతలో చాలా మంది రైతులకు పేమెంట్ అనేది వెళ్ళలేదని వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఎవరికైతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా పేమెంట్ అనేది రాలేదో వారందరికీ తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది అలాగే ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరూ మరొక రెండు రోజుల లోపల అంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపల తప్పనిసరిగా మీకు సంబంధించిన రైతు భరోసా కేంద్రం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా మీరు గ్రీవెన్స్ అనేది రేజిస్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే గ్రీవేషన్స్ రేజిస్ చేస్తారో అటువంటి వారందరికీ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మనకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఆ ఆరు నెలల్లో ఏదైతే ప్రభుత్వ పథకాలు విడుదల చేశారో ఆ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది రాని వారందరికీ డిసెంబర్ నెల అలాగే జూన్ నెలలో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ రాని వారికైతే విడుదల చేస్తారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు మే నెల వరకు ఏదైతే ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు రాలేదు అటువంటి వారందరికీ ఈ నెల ముప్పై ఒకటో తేదీ తప్పనిసరిగా గ్రీవెన్సీ రేస్ చేయాలని అధికారులు అయితే తెలియజేశారు వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత వచ్చే నెల చివరి లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ విడుదల చేస్తామని అయితే తెలియజేశారు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరికైతే మరొదటి విడతలో పేమెంట్ అనేది రాలేదు వారందరికీ ఈ యొక్క రెండో విడతలో సాయంగా ఐదు వేల ఐదు వందల వచ్చే నెల చివరికరలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది చాలా మందికి ఎన్పిసి అనేది కాని కారణంగా పేమెంట్ అనేది చాలా వరకు అయితే ఆగిపోవడం జరిగింది అలాగే మిగతా కారణాల ద్వారా కూడా వారికి పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది మీకు సంబంధించి అర్హత కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రేపటి నుంచి రానున్న మూడు రోజుల్లో తప్పనిసరిగా మీరు కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా విషయానికి కనుక వచ్చినట్లయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి అంటే ఈ సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయవలసి ఉండగా మనకు రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్ సేజనకు సంబంధించి జిల్లాల వారీగా అన్ని రైతు భరోసా కేంద్రాలకు లిస్టు అనేది విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ అంచనాలు కూడా విడుదల చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతులు ఈ పంటల వారి యొక్క వివరాలను నమోదు గనుక చేసుకున్నట్లయితే మాత్రమే వారికి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా నష్టపరిహారాన్ని జూన్ పద్నాలుగో తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన అమౌంట్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది అలాగే మనకు వచ్చే నెల ఆరో తేదీన రైతులకు సంబంధించి వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం ద్వారా ద్వారా ఆరు వేల ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందజేయడం జరిగింది అంటే ఆరో తేదీన వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం ద్వారా రైతులకు ట్రాక్టర్ల పంపిణీ అయితే జరుగుతుంది